తిరుమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీవారి మెట్ల దగ్గర అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ తనిఖీల సోదాల్లో పేలుడు పదార్థాలకు ఉపయోగించే సామాగ్రి లభ్యమైంది. భారీగా కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులు స్వాధీనం చేసుకున్నారు కూంబింగ్ పార్టీ అధికారులు. ఐజీ కాంతారావుతో మా ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. తిరుమల శేషాచల కొండల్లో మళ్ళీ వార్తలకు ఎక్కినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి ఐజీ కాంతారావు గారు ఇక్కడ మనతో ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు టీంలో ఫీల్డ్ మీద ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ టీంకి బ్లాస్టింగ్ చేసేటటువంటి పరికరాలు కొన్ని దొరికినటువంటి పరిస్థితి ఉంది, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? దీంతో ఎలాంటి ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉండేది మీరు పట్టుకున్నారు, ఎట్లా ఏమంటున్నారు? ఇప్పుడు మా యొక్క టాస్క్ ఫోర్స్ టీము అడవిలో శేషాచలం అడవిలో తిరుగుతున్నప్పుడు ఈ గన్నీ బ్యాగ్ అనుమానాస్పదంగా దీంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవన్నీ చూస్తే ట్రాన్స్మిటర్స్, కండక్టర్స్, రెసిస్టర్స్, మదర్ బోర్డ్స్, అలాగే హాలో వాక్మెన్, విత్ సర్క్యూటు, అలాగే సెల్ ఫోను, ఎంటీ సెల్ ఫోను, ఇలాగ రకరకాల ఎక్విప్మెంట్లు అన్నీ కూడా దొరికినాయి. ఇవి అన్నిటిని కలిసి ఒక సర్క్యూట్ కింద తయారు చేస్తే ఇది ఏదైనా బ్లాస్టింగ్ని ఇగ్నైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసి తిరుమల టూ టౌన్కి కేసు జ్యూరిస్డిక్షన్ మీద ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అసలు దేనికి, ఎందుకు, ఎవరు అనేది దర్యాప్తులో తేలుతుంది. సరే, ఇది కరెక్ట్గా అంటే ఆలయానికి కానీ దీనికి కానీ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఒక రేడియస్గా తీసుకుంటే ఎంత డిస్టెన్స్లో ఉంది సార్? అంటే ఇది ఇప్పుడు శ్రీవారిమెట్ట మెయిన్ రోడ్ చూస్తే ఒక హాఫ్ కిలోమీటరు, అలాగే ఘాట్ రోడ్, తిరుమల ఘాట్ రోడ్ అంటే అలిపిరి అటు ఘాట్ రోడ్ చూస్తే 3 కిలోమీటర్ దూరంలో ఉంది. సార్, ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? టాస్క్ ఫోర్స్ సిబ్బంది దీన్ని ఎట్లా తీసుకోబోతుందండి సార్? ఇప్పుడు టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్మగ్లర్స్ కోసము, లేకపోతే కనుక మెటీరియల్ కోసం ఫారెస్ట్లో తిరగడం జరుగుతుంది. మేము మా యొక్క డాగ్స్ను కూడా రైల్వే స్టేషన్, బస్టాండ్లోనూ నిరంతరం కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. చెక్ పోస్టుల్లో కూడా మా వాళ్ళు చేయడం జరుగుతుంది, చెకింగ్ చేయడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం మెయిన్ స్మగ్లింగ్ని అరికట్టడం కోసము. దాంట్లో నేపథ్యంగా ఇది లభిస్తే ఇది స్థానిక పోలీసులకి ఇవన్నీ కూడా అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కేసు ట్రాన్స్ఫర్ అయిన కేసు మీద కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తారు. అలాగేనండి. సో ఐజీ గారి మాటల్లో విన్నాము, తిరుమల శేషాచల కొండలో దొరికినటువంటి ఈ పదార్థాలన్నింటినీ పూర్తిగా దర్యాప్తు చేసేటటువంటి అవసరం ఉందని చెప్పి సిబ్బంది ఆర్నిషలో పనిచేసినటువంటి తన సిబ్బందిని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఐజీ గారు ఒకటే చెప్తున్నారు, తిరుమల శేషాచల కొండలో ఈ స్మగ్లింగ్ని అరికట్టడానికి ఆర్నిషలో పనిచేస్తున్నటువంటి తమ సిబ్బందికి దొరికినటువంటి ఈ ఏదైతే బ్లాస్టింగ్ సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన లోతుగా విశ్లేషణ విచారణ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జరిగిన తర్వాత కానీ వాస్తవాలు బయటికి రావని చెప్పి ఐజీ గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం శేషాచల కొండల్లో ఉంది. కెమెరామెన్ గిరినాథ్తో గిరి భారత్ టుడే, శేషాచల అటవీ ప్రాంతం. ఇక్కడ తిరుమల దగ్గర ఈ బోర్డుతో తయారు చేసేస్తారు.